నమస్కారం. ఏసీటి న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు. పాత పద్ధతిలోనే ఆస్తి పన్నును వసూలు చేయాలి, బీజేపీ డిమాండ్. చమురు గ్యాస్ ధరలను తక్షణమే నియంత్రించాలి, ఐద్వా నిరసన. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తే తీవ్ర పరిణామాలు, ఉక్కు దీక్షలో కార్మిక నేతల హెచ్చరిక. మహిళల రక్షణకు దిశ యాప్ ఓ వజ్రాయుధం, పెందుర్తి ఎస్ఐ శ్రీనివాసరావు. కోవిడ్ ధరల నియంత్రణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం, కాంగ్రెస్ పార్టీ ధ్వజం. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ భారీ పన్నుల వడ్డన ముసాయిదాపై భారతీయ జనతా పార్టీ మండిపడుతోంది. పాత పద్ధతిలోనే పన్నులు వసూలు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ నగర శాఖ జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టింది. ఆస్తి పన్ను భారీగా పెంచుతూ గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థ జారీ చేసిన నోటిఫికేషన్లను తక్షణం రద్దు చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజుతో పాటు పలువురు నేతలు కార్యకర్తలు జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇలా పన్నుల పెంపుతో వారిపై భారాలు మోపడం దారుణమన్నారు. పెనాల్టీలను రద్దు చేయాలని, పాత పద్ధతిలోనే ఆస్తి పన్ను విధానం ఉండాలని వారు డిమాండ్ చేశారు. ఏదైతే మున్సిపల్ పన్నులు పెంచాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేసిందో అన్ని మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీలో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. విశాఖపట్నంలో కూడా ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. రేపటికి లాస్ట్ తేదీ 4వ తారీఖు లోపు అబ్జెక్షన్స్ ఉంటే చెప్పమన్నారు. అందరూ కూడా లిఖితపూర్వకంగా చెప్పడం జరిగింది. మేము కూడా లిఖితపూర్వకంగా దీన్ని వ్యతిరేకించాం. ముఖ్యంగా దీనిలో వ్యతిరేకించడానికి ఉండే ముఖ్యమైన కారణం ఆంధ్రప్రదేశ్లో గత 10 సంవత్సరాలు బట్టి ఏదైతే మార్కెట్ వాల్యూ ఉందో అసంబద్ధంగా అశాస్త్రీయంగా పెంచేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఒక రియల్ ఎస్టేట్ సంబంధించిన ప్రాంతంగా మారి గతంలో రాజధాని పేరు మీదట రాజధాని ప్రాంతంలో అనేక రకాల ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి ఆ ప్రాజెక్ట్స్ కారణంగా విపరీతంగా మార్కెట్ వాల్యూ పెంచారు. ఇవాళ విశాఖపట్నానికి రాజధాని తరలిస్తున్నారని చెప్పి అనేక ప్రాజెక్ట్స్ కారణంగా అన్ని ప్రాంతాల్లో కూడా ల్యాండ్ రేట్స్ విపరీతంగా పెంచారు, కమర్షియల్ వాల్యూస్ కూడా విపరీతంగా పెంచారు. ఈ విధంగా పెంచిన నేపథ్యంలో ఒకవేళ కానీ ఇవాళ ట్యాక్స్ ఏ విధంగా వేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. కేంద్రం దేశవ్యాప్తంగా పన్ను విధానంలో ఒక పద్ధతి ప్రకారం మార్కెట్ వాల్యూ అనుగుణంగా చేయాలని చెప్పింది తప్ప కేవలం గైడ్ లైన్స్ ఇచ్చింది, పెంచమని ఎక్కడా చెప్పలేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకి న్యాయం చేస్తారు అనే ఉద్దేశంతో అద్భుతమైన మెజారిటీ ఇవ్వటం జరిగింది. రాష్ట్ర ప్రజలు ఎంతో నమ్మకంతో ప్రేమతోటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటు వేయటం జరిగింది 2019లో. కానీ ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు అందరి నడ్డి విరుస్తున్నారు. ఆయనైతే కోట్లాది రూపాయలు, వేలాది కోట్ల రూపాయలు ఆస్తి పరులు అవ్వచ్చు, సామాన్య ప్రజల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అనేది చాలా చాలా దుర్మార్గం. ప్రతి దానికి ట్యాక్స్, ఆఖరికి బాత్రూంలో ఎన్ని బాత్రూంలు ఉంటాయో దాన్ని చూసి కూడా ట్యాక్స్ వేస్తారంట. చెత్త పన్ను, చెత్త మీద కూడా ట్యాక్స్, ప్రతి దానికి ట్యాక్సులు. బాధుడే బాధుడు, ఇదివరకేమని చెప్పారైనా? ప్రతి దానికి మేమున్నాము, మేము చూస్తాము, నేను చూస్తాను, మీరు ఎవరు భయపడకండి, మొత్తం అంతా సస్యశ్యామలం చేసేస్తానని చెప్పిన ఎదుప ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి దానికి ట్యాక్సులు వేసి వడ్డించి మా నడ్డులు విరుస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు మీ పైన చూపించిన ప్రేమ ఇప్పుడు ఈ మధ్య కంప్లీట్గా పోతుంది. ఆ ప్రేమ పోయి మీ పైన వ్యతిరేకత తీవ్రంగా వస్తుంది అని చెప్పి మీరు ఒక్కసారి అర్థం చేసుకోకపోతే అధోగతి పాలైపోతారు ముఖ్యమంత్రి గారు. గ్యాస్, చమురు, నిత్యావసర వస్తు ధరల పెంపుపై ఐద్వా ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా
మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియం వద్ద నిరసన తెలియజేసింది. పెరిగే ధరలకు హద్దే లేదా, ఏలే వాడికి బుద్ధి లేదా అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఐద్వా నాయకురాలు ప్రియాంక మాట్లాడారు. నరేంద్ర మోడీ సర్కారు గత 2 ఏళ్లలో 92 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు, 8 సార్లు గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచి ప్రజల మీద విపరీతమైన భారాలు మోపిందని ప్రియాంక ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ డీజిల్ ధరలు 100 రూపాయలు దాటేశాయని, అలాగే గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ ధర కూడా 862 రూపాయలకు చేరుకుందని అన్నారు. ఇలా అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న చమురు గ్యాస్ ధరలను నియంత్రించాల్సిన కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉండడం బాధాకరమని ప్రియాంక వాపోయారు. మోడీ గవర్నమెంట్ రోజు రోజుకి కూడా ధరలు పెంచుకుంటూ పోతుంది. పెట్రోల్ డీజిల్ ధరలు కానివ్వండి, గ్యాస్ ధరలు కానివ్వండి, పెంచుకుంటూ పోవడమే కాకుండా పెట్రోలియం కంపెనీలు ఏవైతే ఈ మెయింటైన్ చేస్తున్న కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ ధరలు పెంచుకునే దానికి కొంత వెసులుబాటు అని ఇచ్చింది. దాని కారణంగా ఇంకా ఎక్కువ ధరలు పెరిగిపోవడానికి ఆస్కారం ఉంది. దీని కారణంగా ఇప్పటికే కరోనా కారణంగా ఆర్థికంగా నష్టపోయినటువంటి ప్రజానీకానికి మూలిగే నక్క మీద తాటి పంట పడ్డట్టు ఈరోజు పెరిగిన ధరలు అనేవి ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. మోడీ గవర్నమెంట్ కళ్ళు తెరిచి ప్రజల మనిషిగా ఉండాలని, ఏదో 1% మనుషులు మనసుగా ఉండొద్దని, దానివలన ప్రభుత్వానికి కాదు ఈ దేశానికే నష్టం జరుగుతుందని మేము తెలియజేస్తూ ఉన్నాం. వెంటనే పెరిగిన ధరలని తగ్గించాలని, పెరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 93వ రోజుకు చేరాయి. ఈ దీక్ష శిబిరానికి దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జేవి ప్రభాకర్ తన సంఘీభావాన్ని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించి ప్రభుత్వ రంగంలో దాన్ని మరింత బలోపేతం చేయాలని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జేవి ప్రభాకర్ డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఉక్కు పరిరక్షణ కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 93వ రోజు కొనసాగాయి. శిబిరానికి సంఘీభావం తెలిపిన అనంతరం ప్రభాకర్ మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్ములైన ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాల్సిన బాధ్యత మోడీ సర్కార్దేనని స్పష్టం చేశారు. కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే విధానాలు మాని కార్మిక కర్షక ప్రజాహిత చర్యలు చేపట్టాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, సంస్థ నష్టాల నుంచి గట్టెక్కేందుకు సొంత గనులు కేటాయించాలని, లేకుంటే పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 7 సంవత్సరాల నుంచి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కారు చౌకగా అమ్మకానికి ప్రైవేట్ వ్యక్తులకి అమ్మబెడుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలు అంటే అది ప్రజల ఆస్తి. ప్రభుత్వాలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నాయంటే కేంద్ర ప్రభుత్వాల యొక్క ఆస్తులు రక్షించడానికి ఉన్నాయి, కానీ ఆ ఆస్తులు ఇష్టానుసారంగా వాళ్ళకి నచ్చినట్టుగా అమ్మకానికి లేవు. రెండోది ఏంటంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రచించినటువంటి సామాజిక న్యాయం అనేది ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి అగ్రవర్ణాల్లో ఉండేటటువంటి పేదలకు అందరికీ కూడా మరి జీవనోపాధి కల్పిస్తున్నటువంటి ఈ ప్రభుత్వ రంగ సంస్థలు నమ్మటం అనేది చాలా దుర్మార్గం. అది మరి భారతదేశం మొత్తం మీద ఇక్కడ స్టీల్ ప్లాంట్కి సంబంధించి మరి ఎందరో ప్రాణాలు బలి ఇచ్చినట్టు సంపాదించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ ఇవాళ తెలంగాణ విడిపోయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉద్యమంతోనే ఈ స్టీల్ ప్లాంట్ని సంపాదించుకోవడం అనేది మనకు జరిగింది. కాబట్టి ఈ స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మడానికి వీల్లేదు పోసుకోకి. మనకు రాష్ట్ర ప్రభుత్వం మరి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయొద్దు అమ్మొద్దు అని చెప్పేసి ఒక తీర్మానం చేసి పంపించినా మేము కోరుతుంది ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి ఆ 5000 కోట్లు ఏదైతే పోసుకోవాలో మనకు చెల్లిస్తానని అంటున్నారో స్టీల్ ప్లాంట్కి, 5000 కోట్ల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి మరి రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో స్టీల్ ప్లాంట్ని నడిపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. గత 93 రోజులుగా జరుగుతున్నటువంటి ఉద్యమానికి మద్దతుగా ఈవేళ మేము దళిత హక్కుల పోరాట సమితి తరఫున మేము ఉద్యమానికి మద్దతు తెలియజేస్తాం. మహిళల రక్షణ కోసం దిశ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని పెందుర్తి సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. చిన్నముసిరివాడ పాపయ్యరాజుపాలెం గ్రామంలో పెందుర్తి హైస్కూల్ అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్ పి శివకుమారి ఆధ్వర్యంలో మహిళలకు దిశ యాప్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 95వ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేవుడు, పెందుర్తి గవర్నమెంట్ హైస్కూల్ హెడ్ మాస్టర్ పైడిపు నాయుడులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, మహిళలు కుటుంబ సభ్యులతో కాకుండా ఒంటరిగా ప్రయాణించినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆపద సమయాల్లో దిశ యాప్ను ఎలా వినియోగించాలో సూచించారు. అందరికీ అందుబాటులోకి ఒక యాప్ని డెవలప్ చేసి తీసుకొచ్చారండి. ఆ యాప్ పేరే దిశ యాప్. ఈ దిశ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే,
మహిళల పైన దాడులను నివారించడానికి వాళ్ళపైన జరుగుతున్న దాడులను నివారించడం కోసం ఇది ఏర్పాటు చేశారండి. ఈ యాప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీ హ్యాండ్రైడ్ మొబైల్ ఫోన్లో ప్లే స్టోర్కి వెళ్ళి దిశ SOS అనే యాప్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీరు ఏదో కార్యక్రమం కోసం అంటే విద్యార్థులైతే కాలేజీకి వెళ్ళొచ్చు, ఉద్యోగస్తులైతే ఆఫీస్కి వెళ్ళే టైంలో కానీ ఏదంటే ఏదైనా పర్సనల్ టైంలో కానీ బయటకు వెళ్తారు, ఒక సింగిల్గా వెళ్ళాల్సిన సమయం వస్తుంది, సందర్భం వస్తుంది. అలాంటి టైంలో మిమ్మల్ని ఎవరైనా వెంబడిస్తున్నట్లు కానీ వేధిస్తున్నట్లు కానీ మీకు అనిపించినట్లయితే అందులో ఒక SOS అనే బటన్ ఒకటి ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే వెంటనే మీరున్న లొకేషను మీ ఫోన్ నెంబర్ కూడా కంట్రోల్ రూమ్కి అలార్మింగ్ వస్తుంది, అక్కడ తెలుస్తుంది. వెంటనే వాళ్ళు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వాళ్ళ సిబ్బంది తెలియజేస్తారు, వెంటనే వితిన్ 5 మినిట్స్లో మిమ్మల్ని రీచ్ అయ్యి మిమ్మల్ని ఏ సిచ్యువేషన్ ఉన్నా సరే సేవ్ చేయడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. మరి మన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సాధికత సాధించాలి, అప్పుడే ఈ రాష్ట్రం బాగుంటుంది, వాళ్ళ కుటుంబాలు బాగుంటాయనేటువంటి ఆలోచనతోటి ఏ ఒక్క కార్యక్రమం చేసినా మహిళల అభివృద్ధి కోసం నిరంతరం కూడా కృషి చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు అనేక కార్యక్రమాలు మరి 2 సంవత్సరాల్లో మనం చూస్తున్నాం ఆయన పరిపాలన. ఆ పరిపాలన విధానంలో మరి రాష్ట్రంలోనే దేశంలోనే మన రాష్ట్రంలో విప్లవాత్మకమైనటువంటి మరి మహిళలపై జరుగుతున్నటువంటి దాడులు కానీ మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు కానీ ఇవన్నీ మనం డిలే అవుతున్నాయి. దీనికి ఏదైనా ఒకటి మనం కనిపెట్టాలనేటువంటి ఆలోచనతోటి మరి ముఖ్యమంత్రి గారు మన పోలీస్ డిపార్ట్మెంట్ తాలూకా సహకారం తీసుకొని ఉన్నటువంటి మన రాష్ట్రంలో మరి పోలీసులకి తెలుసు మీకు మన భారతదేశంలోనే మన పోలీస్ వ్యవస్థకి ఉన్నతమైన స్థానం ఉంది, మరి ఆ స్థానాన్ని కూడా నిలబెట్టుకుంటూ భవిష్యత్తులో మహిళలపై ఏ రకమైనటువంటి అరాచకాలు జరగకూడదు అనేటువంటి ఆలోచనతోటి ఒక యాప్ని తీసుకురావడం జరిగింది. ఆ యాప్ కోసం మీకు డీటెయిల్గా మరి సంబంధిత మరి పోలీసు మహిళా సోదరులమని కూడా ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ సహాయక చర్యలు, చమురు, గ్యాసు, నిత్యావసర వస్తు ధరల నియంత్రణలో ఘోరంగా వైఫల్యం చెందారని నగర కాంగ్రెస్ అధ్యక్షులు శంకు వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఎల్లమ్మ తోట నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు వజ్జిపర్తి శ్రీనివాస్, ఇతర నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కరోనా కష్టకాలంలో ఉపాధి లేక అధిక శాతం మంది ప్రజలు నానా అవస్థలు పడుతుంటే ఇష్టారాజ్యంగా పెరుగుతున్న చమురు, గ్యాసు, నిత్యావసర ధరల నియంత్రణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం బాధాకరమని అన్నారు. పైగా చెత్త పన్ను, ఆస్తి మూల విలువపై పన్ను పెంపు తదితర రాష్ట్ర ప్రభుత్వ అసంబద్ధ ఆలోచనలపై ఈ నెల 7వ తేదీ నుండి 17వ తేదీ వరకు నగరంలోని వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు విఫలమైనాయని నేను ఘంటాపథంగా చెప్పగలను. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తినటానికి తిండి లేక, చేయడానికి ఉద్యోగాలు లేక ప్రజలందరూ మలమలా మాడిపోతుంటే కేంద్ర ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు పెట్రోల్ అదే పనిగా ప్రతిరోజు కంటిన్యూస్గా పెంచుకుంటా పోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో 130-140 క్రూడ్ ఆయిల్ ధర ఒక బ్యారెల్కు ఉన్నట్టు ఉన్నప్పుడు 70 రూపాయలకు మించలేదు, అది అందరికీ తెలుసు. ఆ నష్టం ఏమన్నా వస్తే కంపెనీలకి బాండ్ రూపంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చి కాంగ్రెస్ ఆదుకుంది ప్రజల్ని, ఆ భారం ప్రజల మీద పడకుండా. కేంద్ర ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు ఇలా పెంచుకుంటా పోతుంటే రేట్లు పెరగకపోయేమవుతాయి. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకుంటే చెత్త మీద పన్ను, ఇంటి మీద పన్ను, ఎప్పుడూ లేని విధంగా నీటి మీద పన్ను, ఏ రోడ్డుకి మీద నడిస్తే పన్ను, కూర్చుంటే పన్ను ఎన్నట్టుగా అన్న సామెతగా ప్రతి దాంట్లోనూ పన్నులు 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 పన్నులని బాధి ఈ కార్పొరేటర్స్ని అందరినీ ఎన్నుకున్నది. ఎందుకంటే ఆ బహుమతి మొట్టమొదటి బహుమతి విశాఖ ప్రజలందరి మీద కూడా ఆస్తి పన్ను, చెత్త పన్ను, నీటి పన్ను, అన్ని పన్నులు పెంచి చూసుకున్న తడాకాన్ని చూపించారు. ఇది మీరు మమ్మల్ని గెలిపించినందుకు మీకు మొట్టమొదటి గిఫ్ట్ అని కౌన్సిల్లో తీర్మానం చేశారు. మా ఏఐసిసి పిలుపు మేరకు, పిసిసి పిలుపు మేరకు శైలజానాథ్ గారి ఆదేశానుసారం ఈ నెల 7వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు కాంగ్రెస్ శ్రేణులందరూ రాష్ట్రం అంతా దేశం అంతా రోడ్ల మీద ఉండి పెట్రోల్ డీజిల్ మీద పెరగడం మీద, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను మీద
చెత్త పన్ను మీద ఎన్నిటి మీద నిరసన తెలియజేయడానికి మనం మేము ప్రోగ్రామ్ తీసుకున్నాం. అలాగే కాంగ్రెస్ శ్రేణులందరూ ఇంటింటికి వెళ్ళి కోవిడ్ సమయంలో ఎంతమంది చనిపోయారు ఎలా ఉన్నారు వాళ్ళ బాగోగులు కూడా తెలుసుకోవడానికి అదొక కార్యక్రమం తీసుకున్నారు. అలాగే పెట్రోల్ డీజిల్ మీద పెట్రోల్ బంకుల వద్ద సిగ్నేచర్ క్యాంపెయిన్ కూడా ప్రజలు మీకు ఇష్టమా ఈ రేట్లన్నీ పెరుగుతాయి కష్టమా అన్న నినాదం తీసుకుని అన్ని పెట్రోల్ బంకుల దగ్గరికి కాంగ్రెస్ శ్రేణులందరూ రోడ్డు మీదకి వస్తాయని మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం సింహాద్రి నాదుని దర్శించుకున్న తర్వాత భక్తులు బయటకు వచ్చి ఒకదానిపై ఒకటి రాళ్ళు పేరుస్తున్నారు. ఇలా పేరిస్తే సొంత ఇంటి కళ సాకారం అవుతుందని వారి విశ్వాసం. అందుకే పలువురు భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకొని అనంతరం ఒకదానిపై మరొకటి రాళ్ళు పేరుస్తున్నారు. ఈ రాళ్లే తమ ఇంటి పునాది రాళ్లుగా మారుతాయనేది భక్తుల నమ్మకం. ఆ సింహాద్రి నాదుడే తమకు ఇల్లు సమకూరుస్తాడని విశ్వసిస్తున్నారు. సార్, మాది విజయనగరం శ్రీ లక్ష్మీనరసింహ దేవస్థానం నుంచి దేవుని దర్శించడానికి అనేసి వచ్చాను. లక్ష్మీనరసింహ స్వామిని ఈ స్వామివారిని దర్శించిన తర్వాత ఇక్కడ ఆనవాయితీగా పూర్వం నుంచి వస్తుంది ఏంటంటే ఇక్కడ ఇన్ని రాళ్ళు ఇలాగా దొంతు పెట్టిన తర్వాత ఇంత ఇదే చేసిన తర్వాత మేము ఒక ఇల్లు కట్టుకోవడానికి బా భగవంతుడు మమ్మల్ని ప్రజ్ఞిస్తాడని చెప్పి ఈ రాళ్ళు పేర్చడం అనేది దొంతుగా జరగడం పూర్వం నుంచి వస్తున్న ఆచారం ఇది. దీనికి అనుకూలంగా ఇది చేయడం జరుగుతుంది. మేము అనుకున్న కోరికలన్నీ నెరవేర్తాయి. నేను దేవుని లక్ష్మీనరసింహ గారిని. కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం పన్నుల భారం మోపడం అన్యాయమని భారతీయ జనతా పార్టీ గాజువాక కన్వీనర్ కరణారెడ్డి నరసింహరావు ఆరోపించారు. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజు పిలుపు మేరకు జీవీఎంసీ జోన్6 కార్యాలయం ముందు పన్నుల పెంపును నిరసిస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కరణారెడ్డి నరసింహరావు మాట్లాడుతూ నీటిపైన ఇంటిపైన చెత్తపైన పన్నులు విధించడం జగన్మోహన్ రెడ్డి నియంత పరిపాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ శ్రీ పివిఎన్ మాధవ్ గారు, విశాఖ జిల్లా అర్బన్ జిల్లా అధ్యక్షులు శ్రీ మేడపాటి రవీంద్ర రెడ్డి గారి సూచనల మేరకు గాజువాక నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అందరూ వచ్చి ఏదైతే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీవన 197, 198 ద్వారా ఆస్తి పన్ను, చెత్తపై మరియు నీటిపై ఛార్జీలు పెంచుతూ జీవో జారీ చేసింది, అసలే కరోనాతో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు, ఆర్థికంగా ఎంతో చితికిపోయి ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆదుకోవాల్సింది పోయి ఈ ఆస్తి ఆధారిత పన్ను విధించడం అనేది చాలా దుర్మార్గం. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గారి పిలుపు మేరకు ఈరోజు మా జోన్5 కార్యాలయంలో నిరసన ధర్నా చేసి ఈ యొక్క జోనల్ కమిషనర్ గారికి వినతిపత్రం కూడా సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ ఏదైతే ఈ నెల 6వ తేదీ వరకు అంటే సోమవారం వరకు మరి ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయమని రాష్ట్ర ప్రభుత్వం టైం ఇచ్చింది. దానికి ప్రజలందరినీ కూడా అవగాహన కల్పిస్తూ వారందరికీ కూడా మరి 6వ తేదీ లోపు ప్రతి ఒక్కరు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ వినతిపత్రం ఇవ్వాలని కూడా ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. విద్యా ప్రదాతగా, రాజకీయవేత్తగా స్వర్గీయ మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ ఎంవివిఎస్ మూర్తి ఈ ప్రాంతానికి ఎనలేని సేవలు అందించారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాసర్ల ప్రసాద్ చెప్పారు. అర్బన్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎంవివిఎస్ మూర్తి 83వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాసర్ల ప్రసాద్ మాట్లాడుతూ ఎంవివిఎస్ మూర్తి ఆశయ సాధనకు తామంతా కృషి చేస్తామన్నారు. గతంలో టీడీపీ అమలు చేసిన ప్రభుత్వ పథకాలనే జగన్మోహన్ రెడ్డి సర్కారు ప్రస్తుతం పేర్లు మార్చి అమలు చేస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ నజీర్, తెలుగుదేశం పార్టీ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్, పార్టీ మరో నాయకుడు గోడి నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జూలై 1 నుంచి ప్రజలందరూ గగ్గోలు పెడుతున్న సమయంలో 2 సంవత్సరాలు నిర్లక్ష్యం చేసి అసంఘటిత కార్మికులని, పేదవాళ్ళని ఒక అద్భుతమైన పథకమైనటువంటి చంద్రన్న బీమా పథకం, కేవలం చంద్రబాబు నాయుడు గారి పేరు వినబడకూడదు అని ఒక్క
దుగ్ధతతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని పునరుద్ధరించకుండా ప్రీమియం కట్టకుండా ఇంతవరకు తాత్సారం చేశారు. ఎందరో పేదలు ముఖ్యంగా మొన్న కరోనాలో ఎంతో ఇబ్బంది పడ్డారు. అలాంటి పేదలందరూ ఇదంతా ఉపయోగపడేది. అలాంటి పథకాన్ని నిర్వీర్యం చేసేసి పక్కన పెట్టేసి వదిలేశారు. ఇప్పుడైనా సరే దీన్ని పునరుద్ధరిస్తారనుకుంటే చాలా దారుణంగా పేలవంగా ఉంది ఆ పథకం. ఆ పథకం వివరాలు మా కార్పొరేటర్లు వివరిస్తారు. కానీ ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నించదలుచుకున్నాం. కార్మికుడు అనేవాడు, అసంఘటిత కార్మికుడు అనేవాడు మన విశాఖపట్నంలో తీసుకుంటే చాలా చాలా కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీల్లో ఒక్క కంపెనీలో ఒక్క విలువ, ప్రాణం విలువ. గంగవరం పోర్టులో 150,000 ఇస్తారు. స్టీల్ ప్లాంట్లు అయితే 5 లక్షలు ఇస్తారు. ఇంకో ఫార్మా కంపెనీలు అయితే 25 లక్షలు ఇస్తారు. అసలు ఏంటిది ఈ ప్రభుత్వం, ఎందుకు వాటిపైన దృష్టి పెట్టదు? ప్రాణం విలువ ఎక్కడైనా పేదవాడికి ఒకటే, అందరికీ ఒకే రకమైన పాలసీ అనేది ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 9వ వార్డు కార్పొరేటర్ కోరుకొండ స్వాతిదాస్ హనుమంతవాక సామాజిక భవనంలో గ్రామ సభ నిర్వహించారు. స్థానిక సచివాలయ సిబ్బందితో కలిసి ప్రజల సమస్యలను స్వయంగా ఆమె అడిగి తెలుసుకున్నారు. వార్డు పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి స్వాతిదాస్ తెలిపారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి శాయి శక్తుల కృషి చేస్తారని స్వాతిదాస్ చెప్పారు. మాకు ఇక్కడ గ్రామసభ జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం వ్యవస్థను స్థాపించిన తర్వాత నెలకొకసారి గ్రామసభను కండక్ట్ చేయమని, ప్రజల సమస్యలు ఏంటో నేరుగా తెలుసుకోమని చెప్పి సచివాలయం ఉద్యోగులతో కలిసి ప్రతి సంవత్సరం అంటే ప్రతి నెల మనం పార్టిసిపేట్ చేస్తున్నాను. కార్పొరేటర్ అయిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఉన్న మా వార్డులో 9వ వార్డులోనండి, జోడుగులపాలెం నుంచి హనుమంతవాక కడల వరకును అక్కడ ఉన్న సచివాలయాలు 3ను, 88, 89, 91 ఈ 3 సచివాలయాలకు ఒకసారి గ్రామసభ కండక్ట్ చేయడం, అలాగే ఇక్కడ హనుమంతవాక నుంచి సిమగిరి కాలనీ దగ్గరకు వచ్చినంత వరకు 27, 34 సచివాలయాలు ఉన్నాయి. ఈ రెండింటికి నెలకొకసారి మేము గ్రామసభ ఇలాగ సామాజిక భవన్లో కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఈరోజు ప్రజలు ఏంటంటే అనేక సమస్యలతో మా దగ్గరికి తీసుకొని వచ్చారు. ఇక్కడికి వచ్చినప్పుడు చిన్న చిన్న సమస్యలు అంటే మనకు చేయూత రాలేదనని, పథకాలు ఎలక్ట్రిసిటీ బిల్స్ ప్రాబ్లం వల్లనూ, తర్వాత అలాగే 4 వీలర్స్ ఉండడం వల్ల, ఈ 6 స్టెప్ వ్యాలిడేషన్స్ ప్రాబ్లం వల్లనూ కొంతమందికి అది మళ్ళీ రెక్టిఫై చేసినా కూడా రాలేదు అని చెప్పి సమస్యల మీద వచ్చారు ప్రజలు ఇక్కడ. సో అవన్నీ కూడాను నేను ఒకసారి కన్సర్న్ అథారిటీస్తో మాట్లాడి బై నెక్స్ట్ మంత్ మళ్ళీ గ్రామసభ కండక్ట్ చేసినప్పుడు ఇవి రెక్టిఫై చేస్తానని చెప్పి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. సో ఈ గ్రామసభ అయితే మాత్రం సక్సెస్ఫుల్గా జరిగింది అండ్ ఎవ్రీ మంత్ వీఆర్ ట్రయింగ్ టు ఇంప్లిమెంట్ దిస్ ఇన్ కంటిన్యూస్ వే. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి నగరంలో వాతావరణం చల్లబడింది. శుక్రవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఏకధాటిగా వర్షం కురవగా శనివారం సాయంత్రం దాదాపు 2 గంటల పాటు వర్షం కురిసింది. దీంతో నగర ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. జనజీవనానికి కాస్తంత ఇబ్బంది కలిగింది. వాహన చోదకులు, పాదచారులు అసౌకర్యానికి గురయ్యారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ నజీర్పై వైసీపీ కార్పొరేటర్ మహమ్మద్ షాదిక్ మండిపడ్డారు. మద్దిరపాలెంలోని వైసీపీ కార్యాలయంలో షాదిక్ మీడియా సమావేశంలో మాట్లాడారు. స్థాయి మరచి మాట్లాడొద్దని, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఎంపీ విజయసాయిరెడ్డిని విమర్శించే స్థాయి ఎండీ నజీర్ది కాదని గుర్తు చేశారు. మరోసారి స్థాయి మరచి తమ పార్టీ నేతలపై విమర్శలు చేస్తే తగిన బుద్ధి చెప్పాల్సి ఉంటుందని ఘాటుగా హెచ్చరించారు. విజయనగరం మాన్సాస్ భూముల కుంభకోణంలో అశోక్ గజపతిరాజు జైలుకు వెళ్లడం ఖాయమని జోషిని చెప్పారు. తీర్పుతో మళ్ళీ నియమించడం జరిగింది. మన గౌరవనీయులైన విజయసాయిరెడ్డి గారి మీద అవాకులు తవాకులు వెళ్ళడం జరిగింది. మీ అందరికీ తెలుసు అశోక్ గజపతిరాజు గారి గురించి. ఆయన 10,000 కోట్ల ఏదైతే ల్యాండ్ స్కామ్ ఉందో, ఈ అన్నిటి మీద ఏదైతే
గౌరవ విజయసాయి రెడ్డి గారు కొద్ది రోజుల క్రితం ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఒక అటార్నీ జనరల్ ద్వారా ఏదైతే ఇది ఇంక్వైరీ చేయించి మొత్తం కూడా ఎవరైతే చట్టానికి ఎవరు చుట్టం కాదు ఇంకా రాజరికాలు పోయాయి ఎవరైతే సరే ఈ యొక్క స్కామ్స్ కి పాల్పడి ఉంటే కానీ ఖచ్చితంగా వాళ్ళకి జైలుకి వెళ్లాల్సింది తప్పదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. గుమ్మడికాయ దొంగ ఎవడు అంటే భుజాలు తట్టుకున్నట్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంకా ఎంక్వైరీ చేయడమే కాదు కానీ అప్పుడే మనం ఏం చేయలేదు మనం ఇది చేయలేదు అది చేయలేదు అని చెప్పేసి చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉంది. అయితే మీరు గతంలో చూసుంటారు ఒకళ్ళు బీకామ్ లో ఫిజిక్స్ అని చెప్పేసి ఎలా అయితే ఆశ పాలయ్యారో మన సోదరుడు కూడా నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి 2-2-22 అన్నట్టు ఒక కొత్త లెక్కలు చెప్పడానికి ప్రయత్నించాడు. అయితే నేను ఒకటే చెప్తున్నాను, ఆయన అడుగుతాడు మీకే అర్హత ఉంది, అశోక్ గజపతిరాజు పెద్ద మహానుభావుడు, ఆయనకి విజయసాయి రెడ్డి గారికి ఏ అర్హత ఉంది మాట్లాడడానికి. నేను అడుగుతున్నాను అసలు నీకే అర్హత ఉంది విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడడానికి. విజయసాయి రెడ్డి గారు ఇక్కడ కరోనా పేషెంట్స్ ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకొని అహర్నిశం విశాఖపట్నంలో ఏ కష్టం ఉన్నా ఏదున్నా సరే వాళ్ళ కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. అప్పట్లో మీరు చూస్తే ఆక్సిజన్ బెడ్స్ కరువు ఉందని చెప్పేసి 300 బెడ్లు ఉన్న ఆక్సిజన్ హాస్పిటల్ని ఇమీడియట్ గా రెడీ చేయించి విశాఖ ప్రజలకి నేను ఉన్నాను అని చెప్పేసి ముందుకొచ్చిన వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. అదే అక్కడ ప్రతిపక్ష నాయకుడు ఏం చేశారు, కనీసం విశాఖపట్నానికి వస్తున్నానని చెప్పేసి విజయవాడకి వెళ్ళి ఈ గ్యాస్ అటాక్ పేషెంట్లకి పరామర్శిస్తున్నానని చెప్పి వచ్చి మహానాడు అనే కార్యక్రమం చేసుకుని మళ్ళీ వెళ్ళిపోయిన వ్యక్తి. అలాంటి వ్యక్త మాకు కావాల్సింది. జీవీఎంసీ 42 వార్డు చాకలపేట బ్రిడ్జ్ దగ్గరలో డ్రైవర్ నరసింహరావు ప్రభుత్వ సహకారంతో సొంత ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వార్డు కార్పొరేటర్ ఆళ్ల లీలావతి శ్రీనివాస్ దంపతులు ఈ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గృహ నిర్మాణ పథకంలో భాగంగా నరసింహరావుకు ప్రభుత్వం రుణం మంజూరు చేసింది. ఈ కార్యక్రమంలో వార్డు సచివాలయ అధికారులు గ్రామ వైసీపీ పెద్దలు పాల్గొన్నారు. ఇది జగనన్న ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. పాత పద్ధతిలోనే ఆస్తి పన్నును వసూలు చేయాలి, బీజేపీ డిమాండ్. చమురు గ్యాస్ ధరలను తక్షణమే నియంత్రించాలి, ఐద్వా నిరసన. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తే తీవ్ర పరిణామాలు, ఉక్కు దీక్షలో కార్మిక నేతల హెచ్చరిక. మహిళల రక్షణకు దిశ యాప్ ఓ వజ్రాయుధం, పెందుర్తి ఎస్ఐ శ్రీనివాసరావు. కోవిడ్ ధరల నియంత్రణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం, కాంగ్రెస్ పార్టీ ధ్వజం. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.